రిచ్ లేడీస్కి పడక సుఖాన్ని ఇస్తూ అదే ఫుల్ టైం జాబ్గా బతికే ఓ కుర్రాడికి కదే స్ప్రెడ్ అనే ఈ సినిమా చివరికి ఆ కుర్రాడి లైఫ్ ఏమైందో చూద్దాం రండి ఓపెన్ చేస్తే నిక్కీ అనే యువకుడు ఒక రిచ్ బిల్డింగ్ నుండి బయటకు వస్తూ వాయిస్ ఓవర్లో అతని లైఫ్ గురించి చెప్తుంటాడు అతను చాలా హ్యాండ్సమ్ అమ్మాయిల్ని సింపుల్గా ఫెట్ చేయగల ఒక ముక్కలో చెప్పాలంటే అతను ప్లే బాయ్ చిన్నప్పుడు అతని అమ్మ వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ చెప్తుండేదట నిక్కీ అట్రాక్టివ్ అండ్ హ్యాండ్సమ్ కానీ రిలేషన్షిప్స్ని నిలుపుకోలేడు నిక్కీ ఎంత ప్లే బాయ్ అంటే ఆమెతో కూడా అఫైర్ మెయింటైన్ చేసి ఉంటాడు నిక్కీ అక్కడ నుండి ఒక పబ్కి వెళ్తాడు దాదాపు అక్కడ ఉన్న అందరు అమ్మాయిలు అతనికి తెలిసిన వారే ఎందుకంటే అంతకుముందు వాళ్ళందరితో అఫైర్ మెయింటైన్ చేసి ఉంటాడు అప్పుడే ఆ పబ్లో చాలా రిచ్గా కనపడే ఒక అందమైన అమ్మాయిని చూస్తాడు తన పేరు సమంత ఇంకా అలవాటు ప్రకారం చూసిన వెంటనే తనని ఫాలో అవుతూ మెల్లగా తనని మాటల్లో పెట్టి ఫ్లెట్ చేస్తాడు ఆడవాళ్ళని ఎలా దగ్గర చేసుకోవాలో బాగా తెలిసిన నిక్కి ఆమె నాపి పెళ్ళయిందా అని అడుగుతాడు తను కాలేదని చెప్పి నేను స్ట్రేన్ చేస్తే ఎక్కువ మాట్లాడినట్టుంది కానీ నేను మాట్లాడతా అని చెప్పి మెల్లగా ఆమె దగ్గరికి వెళ్ళి తనను కిష్ చేస్తాడు అలా ఏం జరుగుతుందో అర్థం కాకుండానే సమంత నిక్కీకి లొంగిపోతుంది ఆ తర్వాత నిక్కి సమంతాతో కలిసి తన ఇంటికి వెళ్తాడు సమంత అది చాలా రిచ్ హౌస్ అది నిక్కీ నార్మల్గానే ఉంటూ అసలు ఇంప్రెస్ అవునట్టు నటిస్తాడు ఊరికే అన్నిటికీ ఇంప్రెస్ అయిపోతే మన వాల్యూ తగ్గిపోతుందని అమ్మాయిల దగ్గర వాల్యూ పెరిగే కొన్ని ట్రిక్స్ మనకు చెప్తూ స్ట్రైట్ గా వెళ్ళి కు బెడ్ పైన కూర్చుంటాడు సమంతా నిక్కిని వెతుకుంటూ బెడ్రూమ్కి వస్తుంది ఇద్దరూ ఇంటిమేట్ అవుతారు నైట్ అంతా ఎంజాయ్ చేస్తారు తెల్లవారాక సమంత ఆఫీస్కి రెడీ అయి నిక్కిని లేపుతుంది నిక్కి నిద్రపోతున్నట్టు నటిస్తూ క్యూట్గా స్మైలిస్తాడు సమంత ఆ నవ్వుకు ఫ్లాట్ అయిపోయి పడుకోనిలే అనుకుని వెళ్ళిపోతుంది వెళ్లే ముందు తన కార్డు అక్కడ పెట్టి లేచాక బ్రేక్ఫాస్ట్ ఆర్డర్ చేసుకోవాలని స్లిప్ రాసి వెళ్ళిపోతుంది అలా ట్రిక్ ప్లే చేసి నిక్కి ఆ ఇంట్లో ఉండిపోతాడు ఆమె వెళ్ళిపోయాక లేచి సమంతాని ఇంప్రెస్ చేయడానికి ఫ్లవర్స్ ఆర్డర్ చేస్తాడు రాకపోయినా వంట చేసి పెడతాడు ఎఫర్ట్ పెట్టి వాళ్ళ కోసం ఏదైనా చేస్తే ఆడవాళ్ళకి ఇష్టమని మనకు చెప్తాడు సాయంత్రం సమంత సమంత ఇంటికి వచ్చాక ఆమెని స్పెషల్ గా ఫీల్ అయ్యేలా ట్రీట్ చేస్తాడు సమంత నిక్కీని ఏం జాబ్ చేస్తుంటావు అని అడిగితే ప్రజెంట్ ఖాళీ అని చెప్తాడు యాక్చువల్ గా నిక్కీకి ఉండడానికి ఇల్లు తిరగడానికి కార్ లాంటివేం ఉండవు ఒక్క ఫోన్ మాత్రమే ఉంటుంది కానీ బయటికి అవేం తెలియనివ్వుడు ఇద్దరూ కలిసి డిన్నర్ చేసి ఆ తర్వాత ఇంటిమేట్ అవుతారు అలా నిక్కీ సమంత ఇంట్లోనే ఉంటూ రోజు ఆమెకి రకరకాల ఇస్తాడు సమంత అతనికి ఉండడానికి ఇల్లు తిరగడానికి కార్ లాంటి సౌకర్యాలన్నీ ఇస్తుంది కొన్ని రోజులయ్యాక నిక్కీకి సమంత బోర్ కొడుతుంది కానీ అతని ఫీలింగ్ని ఆమెకు తెలియనివ్వడు అయితే సమంత ఒకరోజు తను మీటింగ్ కోసం న్యూయార్క్ వెళ్తున్నా అని చెప్పి నిక్కీని కూడా రమ్మని అడిగితే ఏదో ఒక రీజన్ చెప్పి తప్పించుకుంటాడు ఇంకా సమంత అక్కడి నుంచి వెళ్ళిపోగానే నైట్ ఆ ఇంట్లో తన ఫ్రెండ్స్ అందరికీ పార్టీ అరేంజ్ చేస్తాడు అది తన ఇల్లే అన్నట్టు బిల్డప్ ఇస్తాడు అక్కడికి చాలా మంది అమ్మాయిలతో పాటు తన క్లోజ్ ఫ్రెండ్ హ్యారీ కూడా వస్తాడు అమ్మాయిల్ని ఎలా హ్యాండిల్ చేయాలో నిక్కీ అతనికి చెప్తుండగా ఇంతలో అక్కడికి నిక్కీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ వస్తుంది ఇప్పుడు సమంతాను వాడుకుంటున్నట్టే ఒకప్పుడు ఆ అమ్మాయిని వాడుకున్నాడు తను ఎక్కడ నిక్కీ గురించి అందరికీ చెప్పి పరువు తీస్తుందో అని భయపడి ఆమెను అక్కడి నుండి తీసుకుపోమని హ్యారీకి చెప్తాడు అప్పుడే వేరే అమ్మాయి నిక్కి దగ్గరికి వచ్చి నీ ఇల్లు చూపించమని అడుగుతుంది ఆ అమ్మాయి ఇంటెన్షన్ అర్థం చేసుకున్న నిక్కి ఇల్లు చూపిస్తూ ఆమెను బెడ్రూమ్కి కు తీసుకెళ్తాడు అక్కడ ఇద్దరు ఇంటిమేట్ అవుతారు ఇంకా నెక్స్ట్ డే నిక్కీ స్విమ్మింగ్ పూల్లో స్విమ్ చేస్తూ అమ్మాయిని టచ్లో అందరికి కాల్ చేసి మాట్లాడుతుంటాడు అప్పుడే సమంతా కూడా కాల్ చేస్తుంది నిన్నంతా ఫోన్ లిఫ్ట్ చేయలేదు అని అడిగితే టాపిక్ చేంజ్ చేస్తాడు దాంతో సమంతాకి నిక్కీ మీద డౌట్ స్టార్ట్ అవుతుంది అందుకే చెప్పిన దానికన్నా ఒక రోజు ముందే వస్తుంది నిక్కీ అప్పటికే వేరే అమ్మాయితో ఎంజాయ్ చేస్తూ కనపడడంతో అది చూసి సమంత కోపడుతుంది నిక్కీ సారీ చెప్తాడు అయితే వీళ్ళిద్దరి మధ్య ముందు నుండి ఏ రిలేషన్ లేదు కాబట్టి ఇది చీటింగ్ చేసినట్టు కాదని చెప్తాడు దాంతో సమంతా కూడా ఆలోచనలో పడుతుంది అసలు వాళ్ళది ఏ రిలేషన్ అని ఆలోచించి విత్ బెనిఫిట్స్ అని ఫిక్స్ అవుతుంది ఇంకిద్దరూ మళ్ళీ ఎంజాయ్ చేయడం మొదలు పెడతారు రోజు ఇలా ఎంజాయ్ చేస్తూ పని అయ్యాక ఫ్రెండ్స్ లాగా కలిసి ఉంటారు ఒక రోజు నిక్కీ కాఫీ షాప్కి వెళ్ళినప్పుడు అందులో పనిచేసే ఒక అమ్మాయిని చూస్తాడు ఆ అమ్మాయి పేరు హెదర్ తను చాలా అట్రాక్టివ్ గా కనపడటంతో అందరిలాగే తన్ని కూడా ఫ్లెట్ చేయడం స్టార్ట్ చేస్తాడు కానీ ఆ అమ్మాయి ఇలాంటి వాటిపై అసలు ఇంట్రెస్ట్ చూపించదు ఫోన్ నెంబర్ అడిగినా ఇవ్వనంటుంది నిక్కీ తనకు తెలిసిన ట్రిక్స్ అన్ని ప్లే చేసినా ఆ అమ్మాయి పట్టించుకోదు దాంతో నిక్కీకి ఫస్ట్ టైం తన ఒక అమ్మాయి పట్టించుకోకపోవడంతో తన ఈగో హట్ అయి బిల్ పే చేయకుండా తెలివిగా స్లిప్ అయినా తన అడ్రస్ రాసి వెళ్ళిపోతాడు నెక్స్ట్ డే హెదర్ డైరెక్ట్గా అడ్రస్కి వచ్చి కోపంతో నిక్కీని తిట్టి తనకు రావాల్సిన బిల్ అమౌంట్ తీసుకుని వెళ్ళిపోతుంది ఇంకా ఆ రోజు నుంచి నిక్కీ హెదర్ పైన ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాడు సమంతతో ఇదివరకు లాగా టైం స్పెండ్ చేయలేకపోతాడు దాంతో సమంతా కొంచెం ఫీల్ అవుతుంది నిక్కీ కావాలనే తనను అవాయిడ్ చేస్తున్నాడు అర్థమై తన మీద ఇంట్రెస్ట్ పోయిందేమోనన్న అనుమానం వస్తుంది నెక్స్ట్ డే నిక్కీ రిచ్గా కనపడేలా డ్రెస్ చేసుకొని హ్యారీని తీసుకొని హెదర్ పనిచేసే కాఫీ షాప్కి వెళ్తాడు అక్కడ హ్యారీ నిక్కీకి అసిస్టెంట్ లాగా యాక్ట్ చేస్తాడు హెదర్ ముందు నిక్కీ రిచ్ బిజినెస్ మ్యాన్ లాగా బిల్డప్ ఇస్తుంటాడు అలా బిల్డప్ ఇస్తూ ఫోన్ మాట్లాడుతుండగా అప్పుడే అతను ఫోన్ రింగ్ అవ్వడంతో దాంతో వీళ్ళు నటిస్తున్నాడని హెదర్కి అర్థమైపోతుంది బయటన్న బెంచ్ కార్ నీదేనా అని అడిగితే అవును నాదేనని గొప్పగా చెప్తాడు పోలీసులు చలాన్ వేస్తున్నారని చెప్పడంతో నిక్కీ పోలీస్ దగ్గరికి వెళ్ళి ఆమెని కాకపడ్డానికి ఆమెతో డ్యాన్స్ చేస్తాడు అది చూసి హెదర్ నిక్కీ దగ్గర చలాన్ కట్టడానికి కూడా లేవని అర్థం చేసుకుని నవ్వుకుంటుంది నిక్కీ ఎన్ని వేషాలు వేసినా పోలీస్ ఆమె అతని చేతిలో చలాన్ పెట్టి వెళ్ళిపోతుంది హెదర్ నెంబర్ కోసం నిక్కీ పడి తిప్పలు చూసి ఫైనల్గా నెంబర్ ఇస్తుంది కట్ చేస్తే సమంతా నిక్కీలు ఇంటిమేట్ అవుతుంటారు కానీ నిక్కీ పూర్తిగా వేరే జాస్లో ఉంటాడు అతన్ని చూస్తే సమంతా మీద ఇంట్రెస్ట్ పోయిందని ఈజీగా అర్థమైపోతుంది తర్వాత నిక్కీ హెదర్తో ఫోన్ మాట్లాడడం సమంతా చూస్తుంది ఒకరోజు నిక్కీ తన ఫ్రెండ్ హ్యారీ వాళ్ళ ఫ్లాట్కి వెళ్తాడు హ్యారీ కప్పల్ని పెంచడం వల్ల అతని బట్టల నుండి బ్యాట్స్మెన్ వస్తుంటుంది అయినా కప్పల్ని పెంచుకోవడమేంటరా అని నిక్కీ హేళం చేయడంతో హ్యారీ కోప మర్చి నిక్కీని ఇంట్లో తరిమేస్తాడు నెక్స్ట్ డే హెదర్ కాల్ చేసి డేట్కి పిలవడంతో నిక్కీ తనతో డేట్కి వెళ్తాడు హెదర్ చాలా లేట్గా వస్తుంది వచ్చిందే లేట్గా పైగా ఏదో అర్జెంట్ కాల్ రావడంతో మళ్ళీ మధ్యలోనే లేచి వెళ్ళిపోతుంది ఇదంతా చూసిన నిక్కీకి కోపం వచ్చి చాలా ఫ్రస్టేటెడ్గా అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఒకరోజు సమంత నిక్కీని ఇంకెవరితోనైనా ఎఫ్ఐర్లో ఉన్నావా అని అడుగుతుంది నిక్కీ అలా ఏం లేదని చెప్పినా గానీ సమంత నమ్మదు ఆమెని హాస్పిటల్లో డ్రాప్ చేసి నెక్స్ట్ డే వచ్చి పికప్ చేసుకోమని చెప్తుంది హాస్పిటల్కి ఎందుకని అడిగితే రీజన్ చెప్పదు నిక్కీ కూడా ఆమెని హాస్పిటల్లో డ్రాప్ చేసి ఆ తర్వాత హెదర్ కోసం కాఫీ షాప్కి వెళ్తాడు అక్కడ హెదర్ జాబ్ మానేసిందని చెప్తారు ఆ రోజు రాత్రి నిక్కీకి హెదర్ కాల్ చేసి ఇంట్లో ఒక్కడివే ఉన్నావా అని అడుగుతుంది అవునని చెప్పగానే బయట స్విమ్మింగ్ పూల్లో ఎవరు దూకినట్టు సౌండ్ వస్తుంది వెళ్ళి చూస్తే హెదర్ స్విమ్ చేస్తూ కనిపిస్తుంది నిక్కీ నిమిషం పడి డేట్ మధ్యలో ఎందుకు వెళ్ళామని అడిగితే హెదర్ తన తమ్ముడికి మెంటల్ ప్రాబ్లం ఉందని అతన్ని చూసుకోవడానికే వెళ్లాల్సి వచ్చిందని చెప్పి ఓ కార్నర్లో కూర్చొని ఏడుస్తుంటుంది నిక్కీ జాలిపడి వెళ్ళాము నోదారుస్తాడు కట్ చేస్తే బెడ్ పై న్యూట్గా పండుకొని మాట్లాడుకుంటుంటారు నిక్కీ ఇంటిమేట్ అవ్వడానికి ట్రై చేస్తే హెదర్ దానికి ఇంకా టైం కావాలని చెప్పి గట్టిగా హక్ చేసుకొని పడుకోమంటుంది నెక్స్ట్ డే మార్నింగ్ హెదర్ ఇంకా పడుకునే ఉంటుంది స్ట్రీట్లో క్లీనింగ్ చేస్తున్నాడు కాబట్టి నిక్కీ హెదర్ కార్ యొక్క కీజ్ తీసుకొని కార్ని పక్కన పెట్టడానికి వెళ్తాడు అప్పుడే ఆమె కార్లో సిగరెట్స్ కనిపిస్తాయి పైగా ఆ కార్ చాలా లగ్జరియస్ గా కనబడంతో అనుమానం వచ్చి హెజర్ దగ్గరికి వెళ్తాడు ఇంట్లో ఉండడానికి నిక్కీ ఎలాంటి ట్రిక్ అయితే ప్లే చేసేవాడు సేమ్ అలాంటి క్యూట్ స్మైల్ నే హెజర్ కూడా ఇస్తుంది దాంతో నిక్కీకి విషయం అర్థమైపోతుంది నిక్కీ ఎలాగైతే రిచ్ అమ్మాయిల్ని బొట్లో వేసుకుంటాడు సేమ్ అలాగే హెజర్ కూడా రిచ్ మగవాల్ని బొట్లో వేసుకునే బాపుతని నిక్కీకి అర్థమైపోతుంది హెదర్ ని బాగా తిట్టి ఇంట్లోంచి పంపించేస్తాడు తర్వాత నిక్కీ సమంతాన్ని పికప్ చేసుకోవడానికి హాస్పిటల్ కు వెళ్తాడు నిక్కీ తనతో సెక్స్ లో సాటిస్ఫై అవ్వకపోవడం వల్లే వేరే అమ్మాయిలతో ఎఫేర్ పెట్టుకుంటారు అనుకొని సమంతా తన వ్యజీనాని టైట్ గా సర్జరీ చేయించుకుంటుంది నిక్కీ అంటే సమంతాకి ఎంత ఇష్టమో మనకి ఈ సీన్లో అర్థమవుతుంది డాక్టర్ సమంతాకి ఫైవ్ డేస్ రెస్ట్ అవసరం అని చెప్తాడు ఇంకా నిక్కీ పబ్కి వెళ్తాడు నైట్ మళ్ళీ వేరే అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తాడు మార్నింగ్ ఇంటికెళ్ళాక సమంతాకి ఈ విషయం తెలిసి నిక్కీపై సీరియస్ అవుతుంది నీ కోసమని ఆపరేషన్ చేయించుకుంటే నువ్వు మళ్ళీ వేరే అమ్మాయిలతో ఎంజాయ్ చేసి వచ్చావా అంటూ ఇలా అయితే ఇంక నా దగ్గర ఉండొద్దని కోపడి నిక్కీని ఇంట్లోనే తరిమేస్తుంది ఫైనల్గా నిక్కీ ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చేస్తాడు ఉండడానికి చోటు లాక రోడ్లపైనే తిరుగుతుంటాడు హ్యారీ ఇంటికి వెళ్తే హ్యారీ ఇంట్లో ఉండడు తన పాత గర్ల్ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళినా కూడా వాళ్ళెవరూ తనకి హెల్ప్ చేయడానికి ఒప్పుకోరు ఎందుకంటే వాళ్ళకి నిక్కి ఎలాంటి తెలుసు కాబట్టి ఫైనల్గా హ్యారీ పబ్లో ఉన్నాడని తెలిసి తన దగ్గరికి వెళ్తాడు హ్యారీ వాళ్ళ ఫ్రెండ్ అక్కడ పనిచేసే అమ్మాయిల్ని ఆట బొమ్మలా ట్రీట్ చేస్తూ ఉండడంతో అది చూసి నిక్కీ అతని కొడతాడు దాంతో హ్యారీ నిక్కీలకి మధ్య గొడవ జరుగుతుంది నీ ఫ్రెండ్ అమ్మాయిలని అలా చీప్గా ట్రీట్ చేయడం నచ్చలేదని చెప్తే ఒకప్పుడు నువ్వు కూడా అంతకంటే దారుణంగా ట్రీట్ చేసేవాడివి మర్చిపోయావా అంటాడు ఆ మాటకి నిక్కీ గిల్టీగా ఫీల్ అవుతాడు వాళ్ళిద్దరికీ జరిగిన గొడవ వల్ల నిక్కీ అక్కడి నుంచి కూడా వెళ్ళిపోవాల్సి వస్తుంది ఎవరైనా అమ్మాయిని బొట్లో వేసుకోవడానికి నెక్స్ట్ డే ఒక హోటల్కి వెళ్తాడు మళ్ళీ ఇదివరకులా బతకడానికి ఒక రిచ్ అమ్మాయిని చూసి తన ఫ్లెట్ చేస్తూ ఉంటాడు కానీ ఆ అమ్మాయి అసలు పట్టించుకోదు అప్పుడే అక్కడికి వచ్చిన హెదర్ని చూస్తాడు హెదర్ నిక్కీ దగ్గరికి వస్తే నిక్కీ ఆమెకు సారీ చెప్పి అతని సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు నిక్కీ సిచ్యువేషన్ అర్థం చేసుకొని హెదర్ నిక్కీని తనతో పాటు తన ఇంటికి తీసుకెళ్తుంది ఇంటికి వెళ్ళంగానే హెదర్ ఎవరితోనో డేట్ ఫిక్స్ చేసుకొని అక్కడ నుండి వెళ్ళిపోతుంది డేట్ నుండి వచ్చాక నిక్కీతో డ్రింక్ షేర్ చేసుకుంటుంది నెక్స్ట్ డే హెదర్ ఒక మిలియన్ నీని బొట్లో వేసుకోవడానికి అతనున్న పబ్కు వెళ్తుంది అతనికి ఈ మధ్య బ్రేకప్ అయినట్టు హెదర్కి ఇన్ఫర్మేషన్ వస్తుంది వెంట నిక్కీ కూడా ఉండడంతో అతన్ని ఇంప్రెస్ చేయడానికి హెల్ప్ చేస్తాడు అందాన్ని ప్రదర్శించమని నవ్వమని డాన్స్ చేయమని టిప్స్ ఇస్తూ వర్కౌట్ అయ్యేలా చేస్తాడు హెదర్ని చూసి ఆ మిలినియర్ కూడా ఇంప్రెస్ అయ్యి ఒంటరిగా కౌంటర్ దగ్గర ఉన్నప్పుడు వెళ్ళామతో మాట్లాడతాడు కట్ చేస్తే పబ్ నుండి ఇంటికి వచ్చాక నిక్కీని సోఫాలో పడుకోమని చెప్పి హెదర్ తన రూమ్లోకి వెళ్ళిపోతుంది నిక్కీ మెల్లగా ఏదో ఒక సాక్ చెప్పి హెదర్ బెడ్ పైకి వెళ్తాడు తను లేచి వెళ్ళిపోతుంటే నిక్కీ తన డైలాగులతో ట్రిక్స్ ప్లే చేసి తను వెళ్ళనివ్వకుండా చేస్తాడు హెదర్ మళ్ళీ బెడ్ పైకి వచ్చాక నిక్కీ ఆమెని షెడ్యూస్ చేస్తాడు ఇద్దరు ఇంటిమేట్ అవుతారు నెక్స్ట్ డే మార్నింగ్ ఇద్దరు చాలా హ్యాపీగా ఉంటారు ఆ రోజు మొత్తం అటు ఇటు తిరుగుతూ ఇద్దరూ కలిసి ఎంతో మంచి టైంని స్పెండ్ చేస్తారు ఒకరికొకరు చాలా దగ్గర అవుతారు ఆ నైట్ వాళ్ళిద్దరూ ఒక రెస్టారెంట్లో డిన్నర్ చేస్తున్నప్పుడు నిక్కీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఒక అమ్మాయి అక్కడికి వచ్చి నిక్కీతో చాలా క్లోజ్గా మాట్లాడుతుంది అది హెజర్కి నచ్చదు మెల్లిగా నిక్కీకి కూడా హెజర్ పైన ఇష్టం పెరుగుతుంది ఎంతలా అంటే హెదర్ వేరే అబ్బాయిలతో డేట్కి వెళ్లడం నిక్కీకి నచ్చదు అలా వీళ్ళు తెలియకుండానే ఒకరితో ఒకరు లవ్లో పడతారు కానీ బతకడానికి లవ్ ఉంటే సరిపోదు ఇంకా చాలా కావాలి ఒకరోజు హెజర్కి ఆ మిలినీర్ దగ్గర నుండి మ్యారేజ్ ప్రపోజల్ వస్తుంది హెదర్ నిక్కీని లవ్ చేస్తుంది కానీ లవ్ మనకి ఫుడ్ పెట్టదు మనీ మాత్రమే పెడుతుందని చెప్పి సో అందుకనే హెదర్ నిక్కీని వదిలేసి ఆ మిలీనీర్ని పెళ్లి చేసుకోవడానికి న్యూయార్క్ వెళ్ళిపోతుంది నిక్కీ అది డైజెస్ట్ చేసుకోలేకపోతాడు నెక్స్ట్ డే సూపర్ మార్కెట్లో నిక్కీకి తన ఓల్ ఫ్రెండ్ కలుస్తుంది ఫుల్గా డ్రింక్ చేసి సరిగ్గా నుంచోలేకపోతుంటే తన పరిస్థితి చూసి తన ఇంటి దగ్గర డ్రాప్ చేస్తానని చెప్తాడు ఇద్దరు కార్లో వెళ్తుండగా ఆమె దారిలో ఆగి వాంచ్ చేసుకుంటుంది అప్పుడే హెదర్ కాల్ చేయడంతో నిక్కీ ఆ కాల్ లిఫ్ట్ చేసి హెదర్ని తిరిగి వచ్చేయమని బతిమలాడుతూ ఉంటాడు హెదర్ అప్పటికే ఆ మిలిని దగ్గర చాలా డబ్బులు ఇంట్లో సామాన్లు తీసుకొని ఉంటుంది అంత వాడుకొని అతను వదిలేసి రావడం రిస్క్ అని చెప్తుంది నిక్కీ ఏదో ఒకటి చేసి హెదర్ని బాగా చూసుకుంటానని చెప్పి కన్విన్స్ చేస్తాడు అంతలో నిక్కీ పక్కన అమ్మాయి వాయిస్ విని హెదన్ అపార్థం చేసుకుంటుంది ఫ్రెండ్ అని చెప్పినా నమ్మకుండా కాల్ కట్ చేస్తుంది దాంతో నిక్కీ అప్సెట్ అయ్యి హెదర్ వాళ్ళ ఫ్రెండ్ ఎవా దగ్గరికి వెళ్తాడు తన లవ్ స్టోరీ మొత్తం ఆమెకు చెప్పుకొని బాధపడతాడు అప్పుడు ఆ అమ్మాయి హెదర్కి ఇచ్చి ప్రపోజ్ చేయమని చెప్పడంతో నిక్కీ తనకి ప్రపోజ్ చేయడానికి న్యూయార్క్కి వెళ్తాడు కానీ అప్పటికే తనకు ఆ మిలీనియర్తో పెళ్లి అయిపోయి ఉంటుంది డివోర్స్ తీసుకొని వచ్చామని చెప్తాడు కానీ హెదర్ అందుకు ఒప్పుకోదు నిక్కీ అంటే ఆమెకి ఇష్టమున్నా కానీ లవ్ కంటే మనీయే ఇంపార్టెంట్ అని అనుకుంటుంది తనకు ఈ రిచ్ లైఫే కావాలని ఎమోషనల్గా చెప్తుంది నిక్కీ తన ఎక్స్పీరియన్స్లను గుర్తు చేస్తూ ఇదొక ఫెస్ లైఫ్ అని చెప్తాడు కానీ ఆమె కన్విన్స్ అవ్వదు అందులో తన హస్బెండ్ రావడంతో హెదర్ తన హస్బెండ్ తో డెలివరీ బాయ్ కి చేంజ్ ఇచ్చి పంపండి అని చెప్తుంది అతను నిక్కీకి చేంజ్ ఇస్తాడు నిక్కీ బాధపడుతూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు కట్ చేస్తే నిక్కీ లాస్ ఏంజల్స్ కి తిరిగి వచ్చేస్తాడు ముందు లైఫ్ లో బాగా డబ్బులు సంపాదించాలనుకుని అక్కడే డెలివరీ బాయ్ గా జాబ్ చేస్తాడు ఒక రోజు డెలివరీ చేయడానికి సమంత వాళ్ళ ఇంటికెళ్తే అక్కడ సమంత ఒక రిచ్ అండ్ హ్యాండ్సమ్ అబ్బాయితో కనిపిస్తుంది ఇంకా ఇంట్లోంచి నుంచి బయటకు నిక్కీ అసలు లైఫ్ అంటే ఏంటో తెలుసుకుంటాడు తను అమ్మాయిలతో తిరిగినప్పటికన్నా ఇప్పుడే చాలా ప్రశాంతంగా కనిపిస్తాడు అలా నిక్కి డెలివరీ బాయ్ లాగా జాబ్ చేస్తూ హ్యారీ ఫ్లాట్లోనే రూమ్మేట్ గా ఉంటాడు హ్యారీతో పాటు అతను పెంచుకునే కప్పలకు కూడా అలవాటు పడతాడు కష్టపడి పని చేసుకుంటూ బ్రతకడంలో ఉన్న సుఖం మరెందులోనూ ఉండదని సింబాలిక్గా చూపిస్తూ సినిమా ఇక్కడతో ఎండ్ అయిపోతుంది సో ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్ ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసి చెప్పండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్